ఎన్నో వాయిదాలు ఎన్నో ఇబ్బందులు మరెన్నో ఆటంకాలు వాటన్నిటినీ అధిగమించి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది చేసి చూపించారు ప్రజలందరికీ అర్హులైన వాళ్ళకి ఇస్తానన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైపోయింది దాదాపు ముప్పై లక్షల ఎనిమిది వందల ఇల్లు అంటే ముప్పై ముప్పై లక్షల డెబ్భై ఐదు వేల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలైపోయింది విడతల వారీగా మొత్తానికి ఎవరి అడ్డొచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసలైన అంటే ఆయన చెప్తూ ఉంటారు మాట తప్పం మడం తిప్పమని అది అక్షరాల చేసి చూపించారు ఈరోజు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు దేశం మొత్తం అర్థమైపోయింది అనేది అయితే ఇటువంటి సందర్భాల్లో ఆయన ప్రసంగం చూసినప్పుడు కాస్తంత భావోద్వేగం అంటే ప్రజల కళ్ళల్లో చూసిన ఆనందం ఈయన కళ్ళల్లో కనిపించే ఒక ఆనంద బాష్పాల రూపంలో వచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా కొమ్మరిగిరిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఒక రకంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం అలాగే క్రిస్మస్ వేడుకలు కూడా ఈ వీటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది రాష్ట్రంలో కుల మతాలకు సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగడం మొత్తం ముప్పై లక్షల డెబ్భై ఐదు వేల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం మొత్తం అరవై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది ఎకరాల భూమిని సేకరించారు మొత్తం అంటే వచ్చే మూడేళ్లలో రాబోయే మూడు సంవత్సరాల్లో మొత్తం దీనికి సంబంధించిన ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తయిపోయే అవకాశం ఉంటుంది అనేది దీనికి దాదాపుగా యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం రాష్ట్రంలోని మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక అతిపెద్ద పండగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుందని నిజంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇల్లు అందబోతున్నాయి ఇళ్ల స్థలాల పట్టాలు అందబోతున్నాయి ఇళ్ల స్థలాల పట్టాలు అందుకున్న వాళ్ళు ఆ స్థలంలో ఎలా ఇల్లు నిర్మించుకోవాలి ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ క్లారిటీ ఇచ్చారు నిజంగా ఈరోజు ఒక అతి పెద్ద పండగలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి